अहिंसे आयुधंगा स्वराष्ट्रान्नि साधिंचिन धन्यजीवी ई देश तलरातनु मार्चडानिकी ముందుకొచ్చిన కర్మజీవీ బీడువారిన పొల్లాల్లో పచ్చందాలు పరిచిన కార్యశీలి ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వీడని దీశాలి కుట్రలను తిప్పికొట్టిన రాజకీయ చాణక్యం నడిచొచ్చే భారత విజ్ఞాన సర్వస్వం కలలుగన్న రాష్ట్రాన్ని కళ్ళెదుట నిలిపిన యోధుడు సంక్షీమానికి మానవీయ పరిమళాలు అద్దిన సహృదయ నేత కేసీఆర్ కు టీ న్యూస్ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పోరాట యోధుడు కేసీఆర్ ముందుండి కొట్లాడి 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కార్యసాధకుడు సాధించిన రాష్ట్రాన్ని 10 ఏళ్లలోనే మొక్కవోని సంకల్పంతో స్వర్ణమయం చేసిన పాలకుడు నిరంతరం ప్రజాసేవకుడు తెలంగాణ శ్రేయస్సే ఉచ్ఛ్వాస నిశ్వాసలై జీవిస్తున్న కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల మోముపై చిరునవ్వు సాక్షిగా ఇది అక్షర సత్యం తెలంగాణ ప్రగతి తమకు కావాలని నేడు యావత్ దేశం కోరుకోవడానికి కారణం కేసీఆర్ పరిపాలన వృద్ధులకు కేసీఆర్ పెద్ద కొడుకైండు వికలాంగులకు తోడైండు మహిళలకు తోబుట్టువయ్యాడు యువతకు ఆదర్శ నాయకుడయ్యాడు నిండిన చెరువుల్లోనూ గలగల పారుతున్న కాలువల్లోనూ ఇంటింటికి చేరుతున్న నల్ల నీళ్ళలోనూ కేసీఆర్ ఏ కనిపిస్తున్నారు అన్నదాత మోహం చిరునవ్వుకు ఆయనే కారణం కేసీఆర్ పేరు చెబితే 100 ఏళ్ల అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది కేసీఆర్ అంటే ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం ధైర్యం భరోసా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కొండంత బలం కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం తన అంకుటిత దీక్షా దక్షతలతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీలో భూకంపం పుట్టించిన చరిత్ర అజరామరం ప్రత్యేక రాష్ట్రంతోనే హైదరాబాద్లో అడుగు పెడతానని శపథం పూని సాధించిన కారణ జన్ముడు ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఒకెత్తైతే సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు మరో చరిత్ర సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ నేడు సిరుల మాగాణమై పొలకిస్తోంది ఒకటా రెండా ఏ రంగంలో చూసినా తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసింది కాళేశ్వర నిర్మాణంతో అపర భగీరథుడై తెలంగాణ సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం చూపారు మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం తీసుకొచ్చారు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చారు ఒకప్పటి కరెంటు కోతల తెలంగాణ నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగులు వెలజిమ్ముతోంది ఇక సంక్షేమం అనే పదానికి కొత్త భాష్యం చెప్పిన పాలకుడు కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాలకు నేడు దేశమే అబ్బురపడుతోంది ఆసరా పింఛన్లు రైతు బంధు రైతు బీమా రైతులకు ఉచిత విద్యుత్ దళిత బంధు కళ్యాణ లక్ష్మి ఆసరా కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలు హరితహారం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఒకటా రెండా కేసీఆర్ అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు కేసీఆర్ ఆధునిక ప్రజాస్వామ్య పోరాటాలకు రథసారథి ప్రజా పోరాటాలకు నావికుడు ఆధునిక కాలంలో నడుస్తున్న పార్లమెంటరీ రాజకీయాలకు ఆదర్శమూర్తి 2002 సంవత్సరం తెలంగాణ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చింది కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఏకైక ఎజెండాగా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2002 నుంచి 2014 వరకు అనేక పోరాటాలు చేశారు. సబ్బండ వర్గాలను సమీకృతం చేశారు. బతుకమ్మ ఆటలు, ధూమ్ధాములు, సకల జనుల సమ్మె, ఊరూరా దండోరా, రాస్తా రోకోలు, ఆందోళనలు, వంటా వార్పులు, నిరసనలతో ఉద్యమంలో ప్రతిపల్లె భాగమైంది. ప్రతి ఒక్కరూ పోరాటానికి కలిసొచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వద్దుడో, కేసీఆర్ చచ్చుడో అంటూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చిందరవందరగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ఒక రూపానికి తీసుకొచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏకం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించారు. తాగునీటికి డోకా లేకుండా చేశారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం నిరంతర కృషి చేశారు. పొరుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంతో నీటి హక్కుల కోసం రాజీ పడకుండా యుద్ధం చేశారు. నీటి హక్కులు తేలే వరకు వెనక్కి తగ్గేదే లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అందుకే 10 ఏళ్లలో కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చెలాయించలేకపోయింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను గుంజుకుంటే దేశాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనివ్వనని కేంద్రానికి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా చివరి కట్టె కాలే వరకు తెలంగాణ హక్కుల కోసమే పోట్లాడతానంటూ గాండ్రించారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం కన్నేసింది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంతో ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో మరోసారి తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ శంఖం పూరించారు. ప్రాజెక్టులు అప్పగిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిన తెలంగాణకు మళ్లీ నీటి కష్టాలు రాకుండా పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ ప్రకటించారు. 70 ఏళ్ల వయసులోనూ మరోసారి యుద్ధానికి పిలుపునిచ్చారు. తన జీవితమే తెలంగాణకు అంకితమిచ్చిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ప్రజలను ఏకం చేసేందుకు రెడీ అయ్యారు. రేవంత్ సర్కార్ కుట్రను ప్రజల్లో ఎండగడుతూ కేంద్రం కుయుక్తులను పటాపంచలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. అప్పుడు రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే ఇప్పుడు నీళ్ల కోసం చివరి శ్వాస వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ వెంట ప్రజలు అడుగులు వేస్తున్నారు. పొడుపై మనిషి నాడమ్మో, కంటి పాపై కాస్తున్నాడమ్మో.